Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Duvvada Srinivas sketch Achanna eka intikenata Sabadalu cheyadamlo mana rajakeeya netalu apara chanakyule avutaru. Prajalato sambandham asalu undedu. Anta tama mahime anukuntaru. రాజకీయాల్లో చూస్తే శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అంటారు, కానీ కొన్ని కేసులలో మాత్రం అది శుద్ధ తప్పు. ఏపీలో జగన్ చంద్రబాబులను చూసి ఎవరైనా ఈ మాట అనగలరా? అలాగే శ్రీకాకుళం జిల్లాలో కింజారపు కుటుంబం మీద 2 దశాబ్దాలుగా అలు పెరగని పోరాటం చేస్తున్న వైసీపీ నేత దువ్వాడ శ్రీను కథ కూడా ఇదే. ఆయనకి ఏకంగా ముఖ్యమంత్రి జగన్ దన్ను ఇప్పుడు దొరికింది. మరింకేంటి అన్నట్లుగా ఆయన తన చిరకాల ప్రత్యర్థి అచ్చెన్నాయుడిని ఇంటికి పంపుతానంటున్నాడు. టెక్కలి సీటులో అచ్చెన్నాయుడు బాగానే కుదురుకున్నాడు. 2009 ఎన్నికల్లో ఆయన ఓడినా కూడా 2014-2019 ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. ఇక టెక్కలిలోని సంతబొమ్మాళి మండలంలో 100% అచ్చెన్నాయుడికి పట్టుంది. దాంతో ఎక్కడ తేడా కొట్టినా అక్కడ వచ్చిన ఓట్లతో అచ్చెన్న విజయుడై తిరిగి వస్తున్నాడు. ఆ గుట్టుమట్లన్నీ దగ్గరుండి గమనించిన దువ్వాడ శ్రీను ఈసారి అచ్చెన్న ఆటలు సాగనివ్వను అని గట్టిగానే బజాయిస్తున్నాడు. రిగ్గింగులు చేసి గెలవడం కాదు, ఈసారి ఒక్క ఓటు కూడా పొల్లిపోకుండా చూసుకుంటాను. టెక్కలలో అచ్చెన్నాయుడు కోటను బద్దలు కొడతానని కూడా తాజాగా భీషణ ప్రయత్నం చేశాడు. టెక్కలలో సీన్ చూస్తే నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. అక్కడ బలంగా కాళింగులు ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీను అచ్చెన్నాయుడు పెత్తనాన్ని తుదికంట ఎదిరిస్తూనే వస్తున్నాడు. 2014-2019 అచ్చెన్న అధికారంలో ఉంటే ఎదురు నిలబడి పోరాడిన ఘనత దువ్వాడ శ్రీనుదే. దానిని మెచ్చే జగన్ అతనికి ఈసారి ఫుల్ సపోర్ట్ చేశారు. టెక్కలలో ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు గెలిచినా కూడా అసలైన అధికారం మాత్రం దువ్వాడ శ్రీనుకి అప్పగించేశారు. వైసీపీ ఇన్ఛార్జ్ హోదాలో దువ్వాడ సమావేశాలు నిర్వహించి అధికారులతో ప్రభుత్వ పనులు చేయిస్తూ తానే ఎమ్మెల్యే అని చాటు చెబుతున్నాడు. అచ్చెన్నాయుడు కుటుంబం 37 ఏళ్ల రాజకీయ జీవితంలో కొన్నిసార్లు తప్ప ఎక్కువ కాలం అధికారంలోనే ఉంది. అదే వారికి ప్లస్ అయిందని దువ్వాడ అంటున్నారు. తాను 2 దశాబ్దాల క్రితం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున తొలిసారి 2005లో జడ్పీటీసీగా గెలిచిన దువ్వాడ శ్రీను తరువాతి కాలంలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా టెక్కల నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడారు. 2014 నాటికి వైసీపీలో చేరి అదే సీటు నుంచి పోటీ చేసిన విజయం దక్కలేదు. ఇక 2019లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజారిటీతోనే ఓడారు. ఇప్పుడు పాత పగలన్నీ చల్లారే విధంగా అచ్చెన్నను ఓడించి తీరుతానని అంటున్నారు. తనకు జగన్ పూర్తి మద్దతుగా ఉన్నారని, జిల్లా రాజకీయాల్లో ధర్మాన కుటుంబం కూడా అండగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి సరైన వ్యూహంతోనే దువ్వాడ దూసుకెళ్తున్నారు. అలా అచ్చెన్నాయుడుకు టెక్కల టెన్షన్ పెట్టేశారు.